హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరు స్పెషల్ దొన్యా బిర్యానీ మీలో ఎంతమంది తిన్నారండి? తినకపోతే నేను చెప్పిన మసాలాలను ఫాలో అయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి. మీలో ఎంతమంది దొన్యా బిర్యానీ తిన్నారో కామెంట్ చేయండి. తినని వాళ్ళు కూడా తప్పకుండా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా, లేదంటే మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే టేస్ట్ చేయండి. పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు అయితే నాటి చికెన్ కోడిని అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మనకు షాప్లో దొరికే చికెన్ కూడా తీసుకోవచ్చు. పెద్ద పెద్ద పీసులే తీసుకోండి. పెద్ద పెద్ద పీసులు తీసుకోవడం వల్ల బిర్యానీకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ముక్కలకి నీట్గా మసాలా అంతా కలిసే వరకు నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అయితే పక్కన పెట్టుకుందామండి. మనకు నాటికోడి చికెన్ కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే పక్కన పెట్టుకోవాలి. అదే మనకు షాప్లో దొరికే చికెన్ అయితే 1 అవర్ ఉంచుకున్నా కూడా సరిపోతుంది. బాసుమతి రైస్ని అయితే నానబెట్టుకుందామండి. 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. మనం నానబెట్టే ముందుగానే ఒకసారి వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి అయితే కడుక్కుందామండి. ఈ విధంగా నీట్గా రైస్ మొత్తాన్ని ఒకసారి కడుక్కున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 1 అవర్ వరకు నానబెట్టుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, 7-8 దాకా లవంగాలు, అలాగే 1-10 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. వైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకుందామండి. అదే మిగిలిన ఆయిల్లోకి 4-5 దాకా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా మెంతాకును కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మెంతాకుని బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. మంచిగా వేయించుకోలేదంటే మనకి బిర్యానీ అయితే చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటినన్నీ ఒక జార్లోకి వేసుకున్నాం కదా, అదే జార్లోకి ఇదే వీటిని కూడా యాడ్ చేసుకొని నునుపుగా మిక్సీ పట్టుకుందాం. మీరు కావాలనుకుంటే సపరేట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ పైన పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత అనాస పువ్వు, చెక్క, లవంగాలు, 2 ఇలాచీ, స్టోన్ ఫ్లవర్, అలాగే కొద్దిగా జీరా, 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుందాం. ఒక 30 సెకండ్స్ వరకు మాత్రమే వేయించుకోవాలి, లేదంటే ఎక్కువగా మాడిపోతుంది. ఎక్కువగా మాడిపోవడం వల్ల టేస్ట్ అయితే మారిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 ఎర్రగడ్డను కూడా, పెద్ద ఎర్రగడ్డను కూడా యాడ్ చేసుకున్నాం. కట్ చేసుకొని
ब्राउन कलर वच्चे वरकु अयिते वेयिंचुकुन्नाम इप्पुडु इंदुलोकी 2 टेबल स्पून्ल अल्लं वेल्लुल्लि पेस्ट कूडा याड चेसुकुन्नाम पच्चि वासन पोयेंत वरकु वेयिंचुकुंदामंडि ఇప్పుడు రెండు చిన్న సైజు టమాటాను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను దీని కూడా కొద్దిసేపు వేగనిద్దాం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకుందాం 5 मिनट्स तरवाता मनम स्टव मीडियम फ्लेम लो उंचुकोनी मन की कोद्दिगा चिकेन गोल्डन ब्राउन कलर वच्चे वरकु उडिकिंचुकोवालंडी मिनिमम मनकु 80% पैना चिकेन थिक्कु कावालंडी 80% अयिते चिकेन अयिते उडिकिपोयिंदंडी मनं मुंदुगा प्रिपेर चेसुकोनि पेट्टुकुन्ना मसालानु कूडा इंदुलोकि याड चेसुकुन्नाम ఈ మసాలాను అంతా నీటిగా కలుపుకొని మనకు 80-90% ఉడికే వరకు అయితే ఉడికించుకుందామండి హాట్ వాటర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి మసాలా ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ ని అయితే తీసుకున్నాను అందుకని 4.5 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడే విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు నీటిగా నీళ్ళంతా మరిగే వరకు ఉంచుకుందాం చూడండి మనకు వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ను ఇందులోకి యాడ్ చేసుకుందాం వాటర్ మొత్తం తీసేసి బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక నిమ్మ పండు రసమును కూడా యాడ్ చేసుకుందాం మనం అండం వండుకున్నట్టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 10 నిమిషస్ వరకు ఉడికించుకుందామండి మనకు 5 నిమిషస్ తర్వాత ఇలా వచ్చిందండి మనం ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 10 నిమిషస్ వరకు ఉడకనిద్దాం మనకు దగ్గరికి వచ్చినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మసాలాని యాడ్ చేసాం కదా అడుగంటేస్తుంది మనకు రైస్ అయితే కుక్ అయిపోయిందండి మనం 10 నిమిషస్ అలాగే ఉంచుకుందాం స్టవ్ ఆఫ్ చేసి మనకు కొద్ది కొద్దిగా గంజిగా ఉన్నట్టైతే 10 నిమిషస్ అలాగా ఉంచుకున్నట్టైతే మనకు పొడి పొడిగా అయిపోతుందండి రైస్ 10 నిమిషస్ తర్వాత అయితే చూసుకున్నట్లయితే మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి బెంగళూరులో చాలా మంది ఎక్కువగా చిట్టి ముత్యాల రైస్ తో దొన్నె బిర్యానీ అయితే చేస్తారండి నేను ఇవాల బాస్మతి రైస్ తో చేశాను నేను ఇక్కడ నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన మసాలాలన్నీ పాటించి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్